హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో బ్లౌజ్కైనా సరే డ్రెస్సెస్కైనా సరే హ్యాండ్స్కి ఫ్రిల్ డిజైన్ మనం ఎలా స్టిచ్ వేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా చెప్తున్నాను. తక్కువ క్లాత్తోనే మనం శారీలో వచ్చిన క్లాత్ని కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అలా మనం కట్ చేసుకుని ఇన్విజిబుల్గా మనం ఏ విధంగా ఫ్రిల్స్ని అయితే స్టిచ్ వేసుకోవాలి అయితే చెప్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూడండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకున్నట్టు మనం ఈ ఫ్రిల్స్ డిజైన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ కావాలి. ఇక్కడ నేను ఖర్చులతో కలిపి వచ్చేసి 11 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఓకేనా, మనకి ఫ్రిల్స్ వచ్చేసి 1 ఇంచ్ ఫ్రిల్స్ అయితే వస్తుంది. అలాగే 3.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని హ్యాండ్ షేప్ని నీట్గా ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న ప్రకారం హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ ఫ్రంట్ కరువు షేప్ వచ్చేసి 2 హ్యాండ్స్కి ఫ్రిల్ పెట్టుకున్న తర్వాత లాస్ట్లో కరువు షేప్ అయితే తీస్తానండి. ఓకేనా, ఇలా మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఈ కింద వైపు మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని పక్కకు పెట్టేసుకుని మనం శారీలో నుంచి నేను ఇక్కడ ఒక 6 ఇంచెస్ విడ్త్ ఉండేటట్లు క్లాత్ని కట్ చేసుకున్నాను. 2 హ్యాండ్స్కి కూడా మనకి వస్తుందన్నమాట. ఓకేనా, ఇక్కడ నేను వచ్చేసి 2.5 ఇంచెస్ విడ్త్ పెట్టుకుని ఇప్పుడు ఒక క్లాత్ని కట్ చేస్తున్నాను స్ట్రైట్గా. మొత్తం క్లాత్ ఫుల్ కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు, లేదు తెలుస్తుంది అంటే అలాగే మనం 2.5 ఇంచెస్ విడ్త్ పెట్టుకుని క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకి ఇలా ఒక సైడ్ ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా, ఈ క్లాత్ మొత్తం కూడా మనకి ఒక్క హ్యాండ్స్కి మాత్రమే వస్తుంది. మనం సారీ క్లాత్ని వచ్చేసి ఒక 5 ఇంచెస్ లేదంటే 6 ఇంచెస్ క్లాత్ని కట్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా 2 సైడ్కి ఫ్రిల్స్ వచ్చేటట్టు క్లాత్ అయితే ఉంటుందండి. ఓకేనా, ఆ విధంగా ఇక్కడ మనం క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒకవైపు దానికే చూడండి, ఈ మొత్తం ఫ్రిల్ కూడా ఇప్పుడు నేను మీ ముందు కట్ చేసుకున్నాను కదా, ఈ మొత్తం క్లాత్ కూడా ఒక్క చేతికే వస్తుంది. ఓకేనా, ఒక్క హ్యాండ్స్కి మాత్రమే ఫ్రిల్ వస్తుంది. ఇలా జస్ట్ ఒక్క ఫోల్డ్ చేసి ఎర్జ్కి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు ఇబ్బంది కాకుండా నీట్గా వస్తుంది. చూడండి, మొత్తం క్లాత్కి కూడా ఎడ్జ్కి ఫోల్డ్ చేసి నేను ఇక్కడ స్టిచ్ అయితే వేసుకున్నాను కదా. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టార్టింగ్ 1 ఇంచ్ అలాగే స్ట్రైట్గానే స్టిచ్ వేసుకోవాలండి. అలా స్టిచ్ వేసుకుని చూడండి, ఇక్కడ నుంచి చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. 0.5 ఇంచెస్ విడ్త్ ఉండేటట్టు నేను ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఇంతకన్నా కొంచెం తక్కువగా కూడా పెట్టుకోవచ్చు, మరి ఇంతకన్నా ఎక్కువ పెడితే మనకి ఫ్రిల్స్ అంత అందంగా కనిపించవన్నమాట. ఓకేనా, 0.5 ఇంచెస్ లోపలే ఉన్నట్టుగానే మనం ఫ్రిల్స్ చూసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఏ హ్యాండ్స్ వాళ్ళకైనా కూడా సారీలో ఉండే ఆ లెంత్ క్లాత్ వచ్చేసి సరిపోతుంది మనం ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు. ఓకేనా, ఈ విధంగా మొత్తం కూడా నేను ఫ్రిల్స్ పెడుతున్నాను. వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియో చేయగలుగుతాను. ఓకేనా, వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇప్పుడు మొత్తం ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాం కదా, నీట్గా దీన్ని ఐరన్ చేసుకోవాలి. ఆ ఫోల్డింగ్ మనకి ఎప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇక్కడ నేను వితౌట్ లైనింగ్ అనమాట, లైనింగ్ వేయట్లేదు. లైనింగ్ బ్లౌజే హ్యాండ్స్కి వద్దు అన్నారు అనమాట లైనింగ్. అందుకోసం జస్ట్ చూడండి, హ్యాండ్స్న చివరిన వచ్చేసి ఒక 0.5 ఇంచెస్ క్లాత్ని రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకున్నాను. ఓకేనా, మీరు లైనింగ్ వేసి ఫ్రిల్స్ డిజైన్ పెట్టుకోవాలి అంటే ఆల్రెడీ వీడియో ఉందండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి మీరు అలా కూడా ఫ్రిల్స్ని పెట్టుకోవచ్చు. వితౌట్ లైనింగ్ ఉన్నప్పుడు మనం ఇన్విజిబుల్గా ఈ విధంగా కూడా ఫ్రిల్స్ని పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇలా మనం హ్యాండ్స్ని వచ్చేసి చివరిన ఒక 0.5 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు మరొక ఒక 1 ఇంచెస్ విడ్త్ ఉండేటట్లు లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ తీసుకుని జస్ట్ ఒక 0.5 ఇంచెస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఎడ్జ్కి స్టిచ్ వేస్తున్నాను. ఓకేనా, ఇలా వేసుకున్న తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఖర్చు ఉంది కదా ఫ్రిల్స్ పాయింట్లో, ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా దీన్ని మనం ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి రాంగ్ సైడ్ కూడా ఖర్చులు అస్సలకి కనిపించవు. ఓవర్లాక్ చేసుకోవచ్చు, అందరి దగ్గర ఆ మిషన్ అయితే ఉండదు కాబట్టి ఈ విధంగా మనం ఇన్విజిబుల్గా ఒక క్లాత్ని పెట్టి ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి, మొత్తం క్లాత్ని కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకున్నాం కదా, మనకి చాలా ఫినిషింగ్తో అయితే ఉంది కదా, రాంగ్ సైడ్ రైట్ సైడ్ రెండు కూడా. ఇప్పుడు జస్ట్ మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనకి క్లాత్ అనేది ఎక్కువగానే వస్తుందన్నమాట. ఇంకొంచెం అంటే హెవీ చెస్ట్ సైజ్ ఉన్నప్పుడు చేతి లావు ఎక్కువగా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా సరిపోతుంది మనకి ఈ క్లాత్ వచ్చేసి. అలా చూసుకుని మనం కటింగ్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు నేను దీనికి అటాచ్ చేస్తున్నాను. ఓకేనా, ఒక్క స్టిచ్ మాత్రమే నేను వేసుకుంటున్నానండి ఎడ్జ్కి, మనకి రెడీ అయిపోతుంది. నెక్స్ట్ రాంగ్ సైడ్ చూడొచ్చు, మనకి ఫినిషింగ్ ఈ విధంగా నీట్గా ఉంటుంది. మనం రాంగ్ సైడ్ వచ్చేసి హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇది వితౌట్ లైనింగ్ కాబట్టి. ఇలా రాంగ్ సైడ్ హెమ్మింగ్ చేసేసుకుంటే మనకి చక్కగా ఫ్రిల్స్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. అలాగే నేను బ్యాక్ సైడ్ కూడా ఫ్రిల్స్ పెట్టిన డిజైన్ అయితే స్టిచ్ వేసా అండి. ఈ వీడియో కావాలన్నా కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ పెడతాను, తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా, కొంతమంది ఫ్రిల్స్ డిజైన్ అయితే ఇష్టపడతారు కదా, వాళ్ళ కోసం ఇలా మనం బ్లౌజ్ని సింపుల్గా డిజైన్ అయితే స్టిచ్ వేయచ్చు. ఈ వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.